అందరికీ నమస్కారం అండి ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో తాటి ముంజులు గురించి తెలుసుకుందాం అంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో మనకి ఈ ఎండ నుంచి తప్పించుకోవటానికి ఎండ వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సమ్మర్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం ఈ తాటి ముంజుల్ని ఇంగ్లీష్లో పాల్మేరా ఫామ్ అని లేదా ఐస్ యాపిల్ అని అంటారు తాటి చెట్ల కాయల నుండి లభిస్తాయి ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి ఇవి చూడటానికి జల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది ఈ పండు శరీరానికి కలిగించే చలువు వల్ల దీన్ని యాపిల్ అని కూడా అంటారు ఎండాకాలంలో ప్రారంభం కాగానే తాటి ముంజులు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి వీటిని కన్నడలో తాటి నింగు అని తమిళంలో నుంగు అని అంటారు శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజులు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి చాలామంది ముంజులపైన పొట్టులాగా ఉండే పై పొర తీసేసి తింటారు కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం అలాగే ఈ పొట్టు వల్ల శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది కాబట్టి తాటి మంజుల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది తాటి చెట్లు బాగా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినది పురాతన కాలం నుండి దీని వివిధ భాగాలు భారతదేశం కాంబోడియాలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి అంటే తాటాకులు పాకలు వేసుకోవటానికి చాపలు బట్టలు సంచులు విసనకర్రలు టోపీలు గొడుగులు పందిళ్ళు తయారు చేసుకోవటానికి ఉపయోగపడతాయి తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం తాటి చెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవటంలో దోలాలుగా స్తంభాలుగా ఉపయోగపడతాయి తాటి పండ్లు ముంజులు మంచి ఆహార పదార్థాలు తాటి కళ్ళు ఒక రకమైన మద్యం తాటి పండ్ల నుండి తాండ్ర కూడా తయారు చేస్తారు అయితే ఈరోజు మనం ఈ తాటి ముంజల్లో ఉండే పోషక విలువల గురించి దీనివల్ల మనకు కలిగే ఆరోగ్య ఉపయోగాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ తాటి ముంజల్లో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం తాటి ముంజల్లో విటమిన్లు విరివిగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుంది అలాగే విటమిన్ బి విటమిన్ సి జింక్ ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి విలువైన పోషకాలు ఇందులో ఉంటాయి వంద గ్రాముల ముంజుల్లో నలభై మూడు క్యాలరీలు ఉంటాయి ఇందులో అంటే ఈ ముంజుల వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజుల్ని తినటం చాలా అవసరం కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొట్టమల్లా వస్తుంటాయి వీటి నుంచి ఉపశమనం పొందాలంటే తాటిముంజుల్ని తినాల్సిందే ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా నిర్జలీకరణ అయిపోవటం సర్వసాధారణ కాబట్టి మంజుల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్ చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి ఐరన్ కాల్షియం శరీరానికి చాలా అవసరం ఈ పండ్లు ఆకారంలో లీచి పండును పోలి ఉంటాయి రుచి లేత కొబ్బరిలా ఉంటుంది ఈ పండ్లు గర్భిణీలకు కూడా మంచిదే గర్భాధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవటం లాంటి సమస్య ఎదురవుతుంది అలాంటి వారు ముంజుల్ని తినాలి ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి అలాగే ఇవి బరువును కూడా తగ్గిస్తాయి తాటి ముంజుల్లో శరీరానికి కావలసిన విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరన్ జింక్ పాస్పరస్ పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి అలాగే చికెన్ ఫాక్స్తో వారికి దురద నుంచి ఉపశమనం అందించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది విషద పదార్థాలు కూడా మాయం తాటి ముంజులు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది అయ్యేలా ఉంటే గనక అధిక ఎండ వేడిమికి కొంతమందికి ఒక్కోసారు అయ్యేటట్లు అనిపిస్తుంది అలాంటప్పుడు నిమ్మరసం తాగుతారు ఒకవేళ నిమ్మరసంతో ఎలాంటి ఫలితం లేకపోతే తాటి ముంజులు తినటం మంచిది వెంటనే ఆ సెన్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు తాటి ముంజులు వివిధ రకాల ట్యూమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్ ఆంతోసయానిస్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలెన్స్ చేయటంలో కూడా మంజులు కీలక పాత్ర పోషిస్తాయి వేసవిలో అలా కాసేపు బయటకు వెళ్ళొస్తేనే అలసిపోతాం కదా అంతేకాదు విపరీతమైన చెమట కూడా వస్తుంది ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి అలసట నుంచి ఉపశమనం పొందించడానికి ఒక సులువైన మార్గం తాటి ముంజుల్ని తినటం ఈ సమ్మర్ సీజన్లో మనకి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ తాటి ముంజుల్ని ఈ సమ్మర్ సీజన్లో మీరు కనుక తీసుకున్నట్టయితే మీకు మీ ఆరోగ్యానికి చాలా మంచిది మీకెంతో ఉపయోగపడుతుంది ఇంకా మరిన్ని ఫ్రూట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ